లలీ అంటూ అమ్మ మనల్ని నిద్రపుచ్చింది తన మధురమైన స్వరంతో. ఆ అమ్మే సుశీలమ్మ. పులపాక సుశీల, పీ సుశీలగా పిలుచుకునే అమ్మ అన్ని భాషల్లో కలిపి 50,000కు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కూడా సంపాదించారు. గాన సరస్వతి, కలైమామని, రఘుపతి వెంకయ్య అవార్డులతో పాటు 2008లో పద్మభూషణ్ కూడా పొందారు. విజయనగరంలో పుట్టిన సుశీలమ్మ అదే ఊరిలో ఎంతో చరిత్ర కలిగిన మహారాజా మ్యూజిక్ కాలేజీలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వద్ద మ్యూజిక్లో డిప్లొమా పూర్తి చేశారు. ఆల్ ఇండియా రేడియోలో అడపాదడపా పాటలు పాడుతూ ఉండగా ఒకనాడు పిండియాల నాగేశ్వరరావు గారికి ఒక కొత్త గొంతు కావాల్సి వచ్చింది. ఆయన ఆల్ ఇండియా రేడియో వారిని సంప్రదించగా సుశీలమ్మను పంపించారు. ఆ విధంగా అమ్మకు మొదటి సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సాన్స్క్రిట్, తులు, బడగా మరియు సింహళ భాషల్లో కూడా ఆలపించారు. నేపథ్య గాయనిగా 5 నేషనల్ అవార్డులు అందుకున్నారు. పి సుశీల ట్రస్ట్ పెట్టి సంగీతం వృత్తిగా కలిగిన వారికి ఆర్థికంగా చేయూతను కూడా అందిస్తున్నారు. అమ్మ జన్మ ధన్యం. అమ్మకు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన ఒక పాట మేఘ సందేశం సినిమా నుంచి ప్రియే చారుశీలే అనే పాటను క్రింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, విని తరించండి. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రేమతో మీ శ్రీ.